మనం మూడు పూట్లు తినాలా రెండు పూట్లు తినాలా ఒక పూట తినాలా అన్నారనుకోండి ఏది కరెక్ట్ అన్నారనుకోండి మూడు పూట్లు తినడం కరెక్టే రెండు పూట్లు తినటం కూడా కరెక్టే మనం ఎలా తినాలి అంటే మూడు పూట్ల ఒక పూట రెండు పూట్లు అనేది కాదు మనం మన బాడీని మన ఆకలిని తెలివిగా తప్పించుకుంటూ తినాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆకలి అయినప్పుడు ఏదో కొద్దిగా లోపల పడేసామనుకోండి అది ఆకలి మంచి రాదు ఆ టైంలో ఫుల్గా తినాలని నేను రూల్ లేదు అలాని ఓ పూట అయింది కదా అని ఫుల్గా తినకుండా అట్లా ఆకలిని ఏమారుస్తూ తెలివిగా దాని నుంచి తప్పించుకుంటూ తింటే చాలా మంచిది అనమాట లాంగ్ టైం ఫాస్టింగ్ ఎక్కువసేపు చేసినా చాలా మంది గ్యాస్ ట్రబుల్ తలనొప్పులు వస్తుంటాయండి మనం ఏదైనా ఫుడ్ మెథడ్ తీసుకున్నా ఆ రెండు రాకుండా చూసుకోవాలి ఆ రెండు రాకుండా అంటే చాలా గంటలు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు ఏం తినకుండా ఉంటే ఒక్కోసారి అదో రకంగా ఉంటుంది ఆ టైంలో కొద్దిగా క్యాలరీస్ తక్కువ ఉన్నాయి తింటే ఏం అయిపోదు సో అట్లా మీరు బ్యాలెన్స్ చేసుకుంటే కనుక దానివల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు అవుతారు అంటే మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుని సాధించింది ఎక్కువ రోజులు ఉండదు అంటే మిమ్మల్ని తలనొప్పి వస్తున్నా చికాకు వస్తున్నా ఫ్రస్ట్రేషన్ వస్తున్నా తర్వాత గ్యాస్ట్రబుల్లాగా వస్తున్నా మనం చేసే డైట్లో దాన్ని ఎక్కువ రోజులు చేయలేము అలా చేయటం వల్ల ఒక నెల ఉప చేస్తారు పదిహేను రోజులు కష్టపెట్టుకుంటారు మిమ్మల్ని జీవితాంతం కష్టపెట్టుకోలేరు కదా మళ్ళీ ఓడిపోతారు దాంట్లో అలా కాకుండా మీరు ఒక పూట పూట ఎత్తేయకపోయినా కానీ ఆ పూటకి తక్కువ తింటే పోర్షన్ కంట్రోల్ చేసుకుంటే కనుక అంటే ఒక ఇడ్లీయో రెండు ఇడ్లీయో అంతే అసలేం తినకుండా ఉండే కన్నా అది తింటే మళ్ళీ దాని మీదకి కాన్సన్ట్రేషన్ వెళ్ళదు అనమాట లేదంటే కొంచెం ఆకలి అయినప్పుడు పెద్ద గ్లాస్ మజ్జిగ తాగేశారు అనుకోండి వండర్ఫుల్ మీకు ఆ ఆకలి మళ్ళీ ఇంకా ఆ పూటకు చచ్చిపోతుంది ఏమీ లేకుండా పడుకోవటం తప్పు అయ్యో నేను పద్దెనిమిది గంటలు ఫాస్టింగ్ చేద్దాం అనుకున్నానే నేను మళ్ళీ ఇప్పుడు మజ్జిగ తాగితే నాకేమైపో మజ్జిగలో ఏం క్యాలరీస్ ఉంటాయి అట్లీస్ట్ ఎసిడిటీని కంట్రోల్ చేస్తుంది చల్లగా లోపల ఉంటుంది దాంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి అన్ని ప్లస్ పాయింట్లే సో అలా తెలివిగా ఏదో ఒకటి మీకు నచ్చింది లేదంటే నిమ్మకాయ రసం తాగటం కానీ అలా రకరకాలుగా మీరు కనుక తెలివిగా చేస్తే కనుక తెలివిగా చేస్తేనే మీరు బయటపడగలుగుతారు ఏ ఫాస్టింగ్ చేసినా కానీ సక్సెస్ అవ్వగలుగుతారు ఎక్కువ రోజులు చేయగలుగుతారు కంప్లీట్గా మీ బాడీని కష్టపెట్టుకుని చేసేది ఎక్కువ రోజులు చేయలేము మనం ఓకేనా థ్యాంక్ యూ